మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి అందరికీ నమస్కారం చాలా మంది నా దగ్గరికి వచ్చిన అడిగిన ప్రశ్నల్లో చాలా ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే ప్రశ్న ఏంటంటే జ్యోతిష్యం అనే సబ్జెక్ట్ ని నమ్మొచ్చా అనేది ఫస్ట్ నన్ను అడుగుతారు రెండోది ఏందంటే అందులో చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా అని అడుగుతూ ఉంటారు అదేంటో మరి నా బ్యాడ్ టైం అనుకుంటాను నేను ఈ సబ్జెక్ట్ ని ఎంచుకొని 30 సంవత్సరాల నుంచి దీని మీద చాలా వర్క్ చేస్తున్నాను అనేక ఎక్స్‌పెరిమెంట్లు అనేక శాస్త్రపరంగా అనేక పుస్తకాలు చదవటం గాని పెద్దవాళ్ళని ఫాలో చేయటం గాని జరుగుతూ ఉంటుంది అయితే నమ్మవచ్చా అన్నది నేను 18వ ఏట నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నమ్మి ఈ రోజు ఇంత వరకు వచ్చాను ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చేసి నమ్మొచ్చా జ్యోతిష శాస్త్రాన్ని అడగడం ఆశాస్పదం ఎందుకంటే మర్రి చెట్టు ముందు వచ్చి చిన్న మొక్క ఎగతాళి చేసినట్టుగా ఉంటుంది సబ్జెక్ట్ మీద మనకు అనేక పురాతన కాలాల్లో అనేక గ్రంథాలలో ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ మనకు జ్యోతిషపరంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక రాజుగారికి లేక ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు యొక్క జాతకం చెప్పండి అని చెప్పేసి ఆ నగరంలో ఉన్న గొప్ప పండితుల్ని పిలిపిస్తే వాళ్ళందరూ కూడా ఆ జాతకాన్ని చూసి ఈ పిల్లవాడికి 3వ ఏట భల్లూకంతో మరణం ఉంది కాబట్టి భల్లూకం వల్ల ఈయన మరణిస్తాడని చెప్పడం జరిగిందట వెంటనే రాజుగారికి చాలా కోపం వచ్చేసింది లేక కలిగిన బిడ్డ మీద ఇంత చెత్తగా మీరు జాతకం చెప్తారా మరి కరెక్ట్గా చెప్పకపోతే ఏమన్నా రేపైతే మీరే సరిగ్గా చెప్పలేదంటాడు చెబితే ఈరోజు ఇంత కోపంగా ఉన్నాడు వెంటనే భటులను పిలిచి పాపం పండితులందరినీ కూడా బంధించి చెరసాలలో వేయించాడట 3 నెలలు అయిన తర్వాత పిల్లవాడికి ఏమవుతుందో ఏం కాదో చూసిన తర్వాత మీ భవిష్యత్తు ఏంటో నేను నిర్ణయిస్తానన్నట్ట అక వాళ్ళని చెరసాలలో పెట్టేసి పిల్లవాడిని మాత్రం చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదానికి వాళ్ళు చెప్పినట్టుగా ఏ బల్లుకమ్ము రాకుండా చాలా జాగ్రత్తగా ఒక ఒంటి మేడ కట్టి ఆ మేడలో ప్రతి అడుగు మీద ఒక సైనికుని పహారా పెట్టి రాణిని కొడుకుని ఆ భవనంలో పెట్టాట పిల్లవాడిని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా దగ్గరి బంధువులు రాజుగారికి చాలా కావాల్సిన వాళ్ళు పిల్లవాడికి ఆట వస్తువులు బొమ్మలు తెచ్చేవాళ్ళు బట్టలు తెచ్చేవాళ్ళు వాళ్ళు మాత్రమే అనుమతించి రాణిని అలాగే పాపని చూపించటం అలాగే జరిగేదన్నమాట అందులో ఎవరో ఒకరు కొన్ని బొమ్మలు తెచ్చినప్పుడు బల్లూకపు బొమ్మ ఒకటి దానికి పళ్ళు బయటికి వచ్చినట్టుగా ఆ కాస్త బొమ్మ కాస్త ఇదిగా ఉందన్నమాట షార్ప్గా ఉంది అటువంటి బొమ్మని తెచ్చిపెట్టారు అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఆ ప్లాస్టిక్ బొమ్మే కదా దీంతో మనకు వచ్చే నష్టం ఏమిటని చెప్పేసి దాన్ని చక్కగా గోడకి తగిలించారట అందరూ చూడడానికి అలంకారంగా ఉంటుంది అనుకున్నారు పిల్లవాడికి 3వ ఏట అయ్యింది పెద్దవాళ్ళు చెప్పిన గండం సమయంలో ఆ రోజు సాయంకాలము పెద్ద తుఫానుతో కూడినటువంటి గాలి అట్టుడికిచ్చినట్టుగా ఉడిచేసినట్టు నగరాన్ని ఆ యొక్క గాలికి కిటికీలో నుంచి అన్ని కూడా కొట్టుకొని కిటికీలు కొట్టుకున్నాయట గాలి బాగా దుమారం లేగి ఆ బల్లూకపు బొమ్మ ఏదైతే గోడ మీద పెట్టాడో అది ఎగిరి వచ్చి పిల్లవాడి మీద పడిందట ఆ పడ్డ గాయానికి పిల్లవాడు మరణించాట ఇది చాలా చిన్నప్పుడు నాకు 5 ఏళ్ళప్పుడు మా అమ్మవారు వాళ్ళు చెప్పేవాళ్ళు కాస్త ఆలోచిస్తే ఎంత మూర్ఖంగా చెప్పారనిపిస్తుంది కొందరికి ఆహా ఇంత బాగా చెప్పారనిపిస్తుంది దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనము ఇస్లాం మతం వాళ్ళని తీసుకుందాం ఇస్లాం మతాన్ని వాళ్ళు ఎంత నమ్ముతారండి నమాజ్ చేస్తారు అల్లా అంటారు ప్రార్థనలు చేస్తారు చాలా పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు వాళ్ళు అనుకున్న పనులన్నీ తప్పకుండా వాళ్ళకు నెరవేరేటువంటి అవకాశాలు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి అయ్యింది అని కూడా చిన్న అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మరి హిందూ మతంలో హిందూ మతాన్ని పాలించే వాళ్ళు హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు హిందువుల దేవుళ్ళని నమ్మేవాళ్ళు వాళ్ళ మంత్రాలు చదివేవాళ్ళు వాళ్లకు మంచి జరుగుతూ ఉంది క్రిస్టియానిటీలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళలో గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళలో జపాలు తపాలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మహానుభావులు ఉన్నారు అయితే మిగతా మతం లేదా అని వాళ్ళని అడిగితే ఎందుకు లేదు పర మత సహనం అంటారు దీన్ని అన్ని మతాల పట్ల సహనం ఉండాలి ఇక్కడ ఏం చెప్పేదంటే నమ్మకం ఈ నమ్మకం అనేది మతాన్నే ఈరోజు ఇవన్నీ మతాలు ఉన్నాయని కారణం కేవలం నమ్మకమే కాబట్టి ఈ సబ్జెక్టు ఆస్ట్రాలజీ అనేది ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ మీద నమ్మొచ్చా నమ్మకూడదా అని కొందరు అడుగుతుంటారు అది హాస్యాస్పదం ఎందుకంటే నమ్మిన వాడికి నటరాజు నమ్మని వాడికి యమరాజు అని చెప్పి సామెత ఉంది కాబట్టి మనమంతా కూడా ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా అనే సమస్య కానీ తీసుకుంటే నమ్మడం వల్ల 100కి 100% మంచి ప్రయోజనాలు పొందవచ్చు గ్రహాల యొక్క స్థితిని బట్టి దినఫలం వాళ్ళ యొక్క లగ్నము నక్షత్రము రాశి దశ అంతర్దశని బట్టి జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు దానికి నివారణోపాయనాలు చేయొచ్చు ఇవన్నీ కూడా మేము రోజు చేసేటువంటి పనుల్లో జాతకాలు చూసి
చెప్తాం. కాకపోతే ఒక వ్యక్తి ఈరోజు జ్యోతిషపరంగా నష్టపోతున్నాడు, జ్యోతిష శాస్త్రాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు అంటే కారణం పాపం అతనికి ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పటం. మరి వాడి బ్యాడ్ ఎక్స్పీరియన్స్కి కారణం ఏమిటి? వాడి బ్యాడ్ నిర్ణయం, అంటే వాడు ఎంచుకున్నటువంటి పండితుడు సరైన వాడు కాడు, వాడు ఎంచుకున్నటువంటి వ్యక్తి దొంగ, కపటం, మోసం, వాక్శుద్ధి లేనోడు, అస్ట్రాలజీకి పనికిరానోడు, ఎవడి పడితే వాడు గవ్వలేస్తా, తొక్కలు వేస్తా, గడ్డం పెంచుకుంటా, మీసాలు పెంచుకుంటా, అడ్డమైన మాటలు మాట్లాడి టీవీలో వాటిలో కనబడేసరికి డబ్బులు కట్టి వాళ్ళని నమ్మేసి మీరు మోసపోతున్నారు. ఇవాళ కమర్షియల్గా చూడండి, మీరు ఒక వ్యక్తి మీకు ఒక పబ్లిక్లో ప్రసార సాధనాల్లో వస్తున్నారంటే కారణం ఆయన తెలివిని బట్టి, ఆయన గొప్పతనం బట్టి పిలిపిస్తున్నారా? లేదే, 100కి 100% డబ్బు కట్టి చెప్పాల్సిందే. ఎవడ ఎక్కువ డబ్బు కడితే వాడికి కాల్ షీట్ వస్తుంది అక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి మీరు డబ్బులు పోగొట్టుకొని మోసాలకు గురయ్యి అయ్యో జ్యోతిష శాస్త్రమే తప్పు అనడం చాలా తప్పు. కాబట్టి మంచి అస్ట్రాలజర్ని, మంచి పేరున్న వ్యక్తిని సెర్చ్ చేయడం మీ బాధ్యతగా తీసుకొని మంచి అస్ట్రాలజర్ని కలవండి, మీ భవిష్యత్తును మార్చుకోండి, నలుగురికి మార్గదర్శకంగా ఉండండి. అంతవరకు సెలవు. నమస్కారం. గోపాలయ్య గారు.